హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్సీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటంటే అందరికీ ఇష్టమైన టాపిక్ అండి. అలాగే ఏంటంటే మనకి దివాళీ వస్తుంది కదండి, దివాళీ సెలబ్రేషన్స్ కావచ్చు, లేదంటే కార్తీక మాసం వస్తుంది కదండి. దివాళీ మరుసటి రోజు నుంచి మనకి కార్తీక మాసం కదా. సో ఆ కార్తీక మాసం కావచ్చు, మనం ఇంట్లో ఈజీగా మన తోటలో పూసిన పువ్వులను తెంపి చక్కగా ఫ్లవర్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. అలాగే ఆ ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకున్న తర్వాత మనం దీపాలు వెలిగించుకోవచ్చు, మన దగ్గర ఉన్న క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు. అంటే మంచిగా అందంగా డెకరేట్ చేసుకునే కొన్ని ఐడియాస్ మీకు షేర్ చేస్తాను. సో చక్కగా చూసి ఆనందించండి. వీలైతే మీరు కూడా ఇంట్లో ఇలా డెకరేషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. అయితే ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్ మీద ఏంటంటే ఒక చిన్న ప్రమిద కలరింగ్ వేసుకొని పెట్టాను. దాంట్లోనే ఒక క్యాండిల్ పెట్టానండి. దాని చుట్టూరు కూడా మెక్సికన్ సన్ఫ్లవర్స్ అనేది అందరికీ తెలిసిందే కదా, దాని చుట్టూరు ఇలాగా పేరుస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే బంతిపూలు తెంపాను కదండి, కొద్దిగా అవి రెక్కలు అనేది దాని మీద వేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి. అలాగే మన చెట్టు నుంచి తమలపాకులు అయితే తెంపాను. సో అవి ఇలా అందంగా డెకరేట్ చేస్తున్నాను అన్నమాట. మొత్తం అంతా పూర్తయిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో. ఆ ఆకులు మధ్యలోనే కొంచెం పసుపు అనేది వేస్తున్నాను. చూస్తున్నారా చక్కగా మనం ఇలా రౌండ్గా చక్రాల్లాగా ఇలా చేసుకుని దాంట్లోనే మనం కుంకుమ వేసుకోవచ్చు, అలాగే లేదంటే బియ్యం పిండి కూడా వాడచ్చండి, చాలా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ కుంకుమే వాడాను. చూస్తున్నారు ఇలాగ బొట్టుల్లాగా ఇలా దిద్దుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదండి ఎంత అందంగా డెకరేట్ చేసుకున్నామో. ఈ ఆకుల మీద నేను చిన్న క్యాండిల్స్, అది కూడా జెల్ క్యాండిల్స్ వెలిగించాను. భలే అందంగా ఉంటుందండి. మనం ఇలా గుమ్మం ముందు లేదంటే హాల్లోని అలాగే మన భగవంతుడి ముందు ఇలా డెకరేట్ చేసుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట. మన దివాళీ కూడా ఇలా హ్యాపీగా అందంగా జరుపుకోవాలంటే ఇలాంటివన్నీ మరి చెయ్యక తప్పవండి. అలాగే ఇంకొక మోడల్ ఏంటంటే ఒక గ్లాస్ ప్లేట్ తీసుకున్నాను. ఆ గ్లాస్ ప్లేట్ తీసుకున్న తర్వాత తమలపాకులన్నీ కూడా కట్ చేసి చక్కగా పద్మంలాగా డిజైన్ వేసాను అన్నమాట. మధ్యలో సన్ఫ్లవర్ పెట్టాను, తమలపాకుల మీద గంధపు బొట్లు అనేది పెట్టానండి చూడండి. సో దాని మీద ఏంటంటే నేను కుంకుమ కూడా పెడతాను. కుంకుమ పెడితే మనకు చక్కగా అందంగా కనిపిస్తుందండి. దాని చుట్టూరు నేను మన చెట్టుకున్న బంతిపూలన్నీ కూడా కోసి చక్కగా ఇలా అమర్చాను అన్నమాట. సో దాని చుట్టూతా నేను ఏంటంటే మందార పువ్వులు కూడా కోసాం కదండి, మందార పువ్వులను కూడా నేను ఇలాగా పెట్టాను. సో మధ్య మధ్యలో మళ్ళీ తమలపాకులు పెట్టి దాని మీద కొన్ని బంతిపువ్వు రెక్కలు అనేది వేస్తున్నాను చూడండి. మంచి డిజైన్ అయితే వచ్చింది కదా. ఇలాంటివి ఎన్నో డిజైన్స్ అండి మనకు నచ్చినవి, అలాగే మనకు వచ్చినవన్నీ కూడా మనం ఇలాగా చక్కగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. దాని చుట్టూరు కూడా నేను ఇప్పుడు ప్రమిద దీపాలు అనేది పెడుతున్నాను. ఇవంతా మనం తయారు చేసుకున్న క్యాండిల్సేనండి. మనం క్యాండిల్స్ అన్నీ చేస్తాం చూసారు కదా, ఆల్రెడీ గార్డెనింగ్ వీడియోలో చూసారు కదా క్యాండిల్స్ ఎలా తయారు చేస్తాం అన్నీ కూడా. ఇలా మనం పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంటే ఇలా ఆయిల్ మరకలు పడతాయని అలాగే ఉండదు అన్నమాట. హ్యాపీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే ఇంకో మోడల్ చూద్దాము. అలాగే ఇక్కడ మెక్సికన్ సన్ఫ్లవర్స్ తీసుకున్నాను కదండి, అవన్నీ కూడా ఒక స్క్వేర్ షేప్లోనే నేను సర్దుతున్నాను. సర్దిన తర్వాత చూడండి ఇలా అయితే అమర్చాను. దీనికి ఏంటంటే పెద్ద తమలపాకులు తీసుకున్నాను, దానికి గంధపు బొట్లు పెట్టి చక్కగా ఇందాకలాగి దాని మీద కుంకుమ కూడా అద్దుతాను. చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. అలాగే ఇక్కడ మందార పూలు పెట్టాను కదండి, మందార పూల చుట్టూరు నేను మళ్ళీ ఇక్కడ జెల్ క్యాండిల్స్ వాడానండి చూస్తున్నారు కదా. దాని చుట్టూరు చిన్నగా ముగ్గు వేసాను, డిజైన్స్ అన్నమాట అంతే, అంతకుమించి ఏమీ లేదు. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులు, మన ఇంట్లో ఉన్న పువ్వులతోని హ్యాపీగా మనం ఇలాంటి
డెకరేషన్స్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వచ్చింది చూసారా, చాలా బాగుంది కదా. సో చూసారు కదండి, ఇలాంటి ఎన్నో రకాలు ఎన్నో డిజైన్స్ మనం వేసుకోవచ్చు. హ్యాపీగా దివాళీని ఇలా ఫ్లవర్ డెకరేషన్తోనే సెలబ్రేట్ చేసుకుంటే భలే ఉంటుంది. వీడియో నచ్చింది అనుకుంటానండి. ఇంకా ఇలాంటి మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి చక్కగా మన తోటలో పూసిన పువ్వులతో మనం అందంగా డెకరేట్ చేసుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మన చేతులతో అలా అలంకరించుకొని మనం భగవంతుడి ముందైనా కావచ్చు, లేదంటే మన ఎంట్రన్స్ ఏమైనా కావచ్చు, లేదంటే మన పెద్ద పెద్ద ఆర్చులు ఉంటాయి కదండి అక్కడైనా కావచ్చు, చక్కగా ముంగిట్లో కూడా మనకు కావచ్చు అండి. చక్కగా అందంగా ఇలా డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, అయితే ఈ పండుగని మీరు ఇలా పూల డెకరేషన్తోని అందంగా అమర్చుకుంటే చాలా బాగుంటుందండి, నిజంగా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, మరి ఉంటాను. సమస్త లోక సుఖినో భవంతి.